క్రమంగా నేను పెళ్లి చేసుకోకుండా రాతకు పూనుకున్నది కూడా ఈ ఇంటర్కాస్ట్ మ్యారేజ్ సమస్య ఎక్కడో ఒకడ బంధాలను పడేస్తుంది. అది కుదిరితే ఒక సమస్య, కుదరకపోతే ఆత్మహత్యలకు దారితీస్తుంది. కనుక సెంట్రల్ యూనివర్సిటీలలో, ఐఐటీలలో, ఐఐఎంలలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. అందుకని నేను వాళ్ళకి ఇచ్చిన అడ్వైజ్ ఏంటంటే, నా బుక్లో మీరు మొదటి తరం వాళ్ళు ఈ పెళ్లి గురించి ఆలోచించకండి. అప్పర్ కాస్ట్ అమ్మాయిలైనా, మీరు అబ్బాయిలైనా, మీరు అమ్మాయిలైనా, అప్పర్ కాస్ట్ అబ్బాయిలైనా, ఒక్కసారి ఆ రంగంలో పడ్డారంటే మీరు ఈ సంఘర్షణ నుంచి బయటపడలేరు. ఇమ్మీడియట్గా అవి సక్సెస్ అయ్యే స్కోప్ తక్కువ ఉంది. అది లేదా మ్యారేజ్ స్టేజ్కి వచ్చే స్కోప్ కూడా తక్కువ ఉంది. అటు వాళ్ళు బాధపడుతున్నారు, ఇటు మీరు బాధపడుతున్నారు. దాన్ని అవాయిడ్ చేసి ఇంటలెక్చువల్ వర్క్లోకి పూనుకోండి అని. పెళ్లి చేసుకోవద్దంటారా? కొంతమంది ఆగిపోతే నష్టమేం లేదు. అంటే ఎట్లా? ఒక ఇప్పుడు మీరు ఒక్కడు చూడండి, హిందూ బ్రాహ్మణిజం ఏం చెప్తుంది? సన్యాసులు మా సిద్ధాంతాన్ని రూపొందించారని చెప్తుంది. వాళ్ళు చాలామంది పెళ్లి చేసుకోకుండా ఉన్నారు కదా. వాళ్ళు ఏం చేశారు అనేది వేరే విషయం, పెళ్లి చేసుకోకుండా ఉన్నారు. ఇప్పుడైతే కొన్ని వందల మంది ఉన్నారు, వేల మంది ఉన్నారు. క్రిస్టియానిటీ ఎస్టాబ్లిష్ అయినప్పుడు క్యాథలిక్ కూడా పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఈ జెస్యూట్స్ అండ్ నన్స్, వాళ్ళు భారతదేశంలో వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకుండా అగ్రకులాల పిల్లలకు ఇంగ్లీష్ చదువు చెప్పారు. పెళ్ళిళ్ళు వదిలిపెట్టి పెళ్ళి చేసుకుంటే ఎక్కువ క్రిస్టియన్లను అందరు అది చేశారు. అట్లాగే బుద్ధిస్ట్ మాంకులను కూడా పెళ్లి చేసుకోవద్దని చెప్పారు. యాక్చువల్గా ఒక మొగోళ్ళే వచ్చారు అక్కడికి. నీ అనేది ఏంటి అంటే, ఎస్సీ ఎస్టీ జీవితాలను, బీసీ జీవితాలను, కుల వ్యవస్థను రద్దు చేయాలంట. ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యాన్ని, సామాజిక ప్రజాస్వామ్యాన్ని, పొలిటికల్ ప్రజాస్వామ్యాన్ని ఈ సెక్షన్లు సాధించాలండి. యూనివర్సల్ ఎడ్యుకేషన్లోకి వీళ్ళు వెళ్ళి యూరోప్ను, అమెరికాను మించిన మేధావుల్ని సృష్టించాలంటే ఒక తరము దాన్ని పెద్దగా పట్టించుకోవద్దు. మ్యారేజ్ ఒక తరం తరమే పట్టించుకోవద్దు అంటే, ఫస్ట్ జనరేషన్, ఇప్పుడు సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ ఈ ప్రాబ్లం తక్కువ వస్తాయి. ఐఏఎస్ ఆఫీసర్ల కొడుకులు దళితులై ఉండి బ్రాహ్మణ అమ్మాయిలను పెళ్లి చేసుకున్నా నడుస్తుంది, లేదా రెడ్లను చేసుకున్నా, వెలమలు చేసుకున్నా ఏమనట్లా, లేదా ఆ అబ్బాయిలు దళిత అమ్మాయిలను చేసుకున్నా ఏమనట్లా. ఈ రివర్స్ ఇటు అటు కలిసిపోతున్నారు బికాస్ ఒక స్టేటస్ వచ్చింది. ముఖ్యంగా ఐఏఎస్లో ఫస్ట్ జనరేషన్ వచ్చిన దళితులు అప్పర్ కాస్ట్ అమ్మాయిలను పెళ్లి చేసుకొని వాళ్ళ తల్లిదండ్రులకు, వాళ్ళ అన్నదమ్ములకు సహాయపడకుండా అటుపోయారు. ఓకే, ఇది అత్త మామ బావ బామ్మర్ది మరదళ్ళ సేవలో ఉన్నారు. సి, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు నీ కుటుంబం, నీ కులం ఇప్పుడు చాలా వెనుకబడి ఉంది. దాన్ని హయ్యర్ గ్రేడ్కి తీసుకురావాలి. ఒక మెట్టు అయినా నువ్వు ఎక్కించాలి కదా. కనుక ఈ ప్రేమ పెళ్ళి వ్యవహారాలలో ఇప్పుడు మేధావి వర్గంలో ఉండదలుచుకున్న వాళ్ళు సీరియస్గా ఉండొద్దు. నీకు కలిసి వస్తే ఇది ఉన్నది. నేనేం మోరలైజ్ చేయట్లేదాన్ని. ఏది బుద్ధుడు అన్నాడు, ఆడమొగ కలిసే సంఘాలు ఉంటే సంఘాలు 500 ఏళ్ళే బతుకుతాయి, స్త్రీ ప్యూర్ కాదు, ఇది నేను అన్నట్లా. లేదా హిందూ ఋషులు అన్నట్లు స్త్రీ బహిష్టే, లేదు నేను ఎప్పుడో రాసిన, బురద లేనిదే బువ్వలేదు, స్త్రీ రజస్వల కానిదే పిల్లలు పుట్టారు, అది పవిత్రమే. అవును, పిల్లలు పుట్టే జ్వలాలన్నీ పవిత్రమైనవి. నీ నీ గుళ్ళల్లో, మసీదులలో, చర్చిలలో అవి పవిత్రమైన జ్వలాలు అవి. నేననేది అందుకు కాదు, నేను అనేది ఏంటంటే, ఒక పట్టుదలతో నువ్వు ఈ వ్యవస్థను మార్చే పోరాటం చేయాలండి. ఇప్పుడు అంబేద్కర్ పెళ్లి చేసుకున్నాడు, రమాబాయి ఆకలితో కష్టపడ్డారు, పెండ ఇటు ఈ పేడ ఇది చేసింది, ఆమె పెనకలు పెనకలు చేసింది, తర్వాత కూల్ చేసింది. పిల్లలు తిండి లేక చచ్చిపోయారు. కార్ల్ మార్క్స్ పిల్లలు కూడా తిండి లేక చచ్చిపోయారు. నీ నిర్ణయం నీ భార్య తీసుకున్న నిర్ణయం కాదు కదా. ఆ తప్పు నేను చేయదలుచుకోలే, రైట్? నేను రాయాలనుకున్నా, నేను చాలా బలమైన శక్తులను ఎదిరించి
నేను రేపు చచ్చిపోకవేళ నేను ఇప్పటికే పెళ్లి చేసుకొని 10 మందిని కానీ చచ్చిపోయి ఉంటే ఆ పిల్లలు ఏమైపోయేవాళ్ళు అనే సమస్య ఒకటి ఉంటుంది. అందుకని అనేది ఏంటి అంటే, ఒక తరమైన ఎస్సీ ఎస్టీ మేధావులు బీసీ మేధావులు సిద్ధపడకపోతే సిద్ధాంత గ్రంథాలను మనం రాయలేం, అదంత ఈజీ కాదు. వాళ్ళ పెత్తనం గ్రంథాల ద్వారా నడుస్తున్నది మన మీద. వాళ్ళు వేదాలు రాశారు, రామాయణ మహాభారతాలు రాశారు, ఆ గ్రంథాలతోటి మన మీద పెత్తనం నడుపుతున్నారు. ఇవాళ ఇప్పటికీ రాస్తున్నారు. సీతారాం యేచూరికి ఇదేంది, నేను ఇంగ్లీష్లో రాయగలను అనేది కదా. బాలగోపాలు హరగోపాల అన్నాడు, మేము ఇంగ్లీష్ మీద అవలం, ఐలేయకేమున్నదని వాళ్ళ. కానీ నేను దాన్ని కౌంటర్ చేసిన, నేను ఇవాళ రాసిన పుస్తకాలు వాళ్ళ లేవు. ఒకసారి గూగుల్లో పోయి చూడండి మీరు, వాళ్ళు ఎక్కడ లేరు ఈ మొత్తము ఇంటలెక్చువల్ ఎనర్జీలో. ఎందుకు? నిరంతరంగా నా పని అదే.